ష్టాంగం అని పిలువబడే ఒక ఆసనం ఉంది ఒక యోగాసనం ఈ ఆసనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మీరు మీ శరీరాన్ని భూమి మీద ఎనిమిది చోట్ల తాకేలా ఆంచి అలా ఉంచుతారు ఈ ఆసనంలో మీ ఊపిరితిత్తులు ముఖ్యంగా మీ ఊపిరితిత్తులు ఒక విధంగా పనిచేస్తాయి దీనికి ఎన్నో అంశాలున్నాయి కానీ మనం మన వ్యవస్థలో ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించడం గురించి చూస్తున్నాం ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసకోశ వ్యవస్థ మొత్తం ఒక ప్రత్యేక విధంగా పనిచేస్తుంది ఇది చాలా సర్వసాధారణమైన ఆసనాల్లో ఒకటి సాధారణ వాడుకలో ఇది ఎన్నో విధాలుగా మార్పులకు గురైంది ఒకప్పుడు సహజంగా ప్రతి భక్తుడు కూడా ఈ ఆసనం వేసేవారు కానీ సరియైన అవగాహన ఇంకా సూచనలు లేకపోవడం వల్ల ప్రజలు ఊరికే అలా నేల మీద పడుకుండిపోతున్నారు ఇక్కడ సాష్టాంగం ఎలా చేయాలో దానికి సరియైన డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం మీ శరీరంలో ఎనిమిది చోట్ల నేలకు తాకేలా పెట్టి ఆ ఆసనంలో ఉండి సాధారణంగా కంటే కొంచెం లోతుగా ఊపిరి తీసుకోవాలి ఇక్కడ నుదురు ఛాతి రెండు చేతులు రెండు మోకాళ్ళు ఇంకా కాలి బొటన వేలు నేలకు తాకాలి మడమలు ఒకదానికోటి తగులుతూ ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు సహజంగానే ఊపిరి మరింత బలంగా తీసుకుంటారు ఆ విధంగా వీలైతే ఆరు నుండి ఏడు నిమిషాల పాటు ఉండండి లేదంటే మూడు నిమిషాలతో మొదలు పెట్టండి మీరు ఈ విధంగా ఆరు నుండి ఏడు నిమిషాలు చేసిన తర్వాత మీరు మీ శరీరం అంతా నేలకు తగిలేలా రిలాక్స్ చేయండి తర్వాత మకరాసనంలోకి రండి మీరు మగవారైతే కుడి చేతిని ఎడమ చేతిపైన పెట్టండి మీరు స్త్రీ అయితే ఎడమ చేతిని కుడి చేతిపైన పెట్టండి మీ నుదుటిని చేతుల మీద పెట్టి మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి ఇలా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు చేయండి ఆ తరువాత మీ కుడికాలిని ఏ విధంగా జరపాలంటే మీ తొడ మీ శరీరానికి లంబకోణంలో ఉండాలి మీ మోకాలు కింద కూడా మీ తొడకు లంబకోణంలో ఉండాలి మీ తలను కుడిపక్కకు తిప్పండి కళ్ళు మూసుకోండి సాధారణమైన శ్వాస తీసుకోండి ఈ ఆసనంలో మూడు నుండి నాలుగు నిమిషాలు రిలాక్స్ అవ్వండి అదే విధంగా మరో పక్కన కూడా చేయండి తలని ఎడమవైపుకి తిప్పి మీ ఎడమకాలిని ఆ భంగిమలోకి తీసుకురండి అది మీరు దాదాపుగా కుర్చీపై కూర్చున్నట్లుగా ఉండాలి అంటే మీ తొడ మీ శరీరంతో లంబకోణంలో ఉండాలి మీ మోకాలు కింద మీ పిక్కలు మీ తొడతో లంబకోణంలో ఉండాలి మీ తల మీ చేతుల మీద పెట్టి ఎడమ పక్కకు చూస్తూ ఉండాలి ఈ ఆసనంలో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి మరొకసారి సాష్టాంగంలో ఆరు నుండి ఏడు నిమిషాల పాటు ఉండండి మీరు ఒక్కొక్కసారి ఈ విధంగా మూడు సైకిల్స్ చేయవచ్చు ఇలా రోజులో నాలుగు నుండి ఐదు సార్లు చేయొచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరందరూ మాస్కులు ధరిస్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ లేకపోయినప్పటికీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది అందువల్ల మీరు ఈ విధంగా రోజులో నాలుగు నుండి ఐదు సార్లు చేయగలిగితే మీ ఆక్సిజన్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి ఇది చేసిన తర్వాత సింహక్రియను చేయండి ఇలా చేస్తే మీ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని చెప్పడానికి తగినంత శాస్త్ర ప్రమాణం ఉంది చాలా విశ్వవిద్యాలయాలు దీనిపై పరిశోధనలు చేశాయి అందుకని ఇది పని చేస్తుందా లేదా అని తర్కించకండి చేయండి ఇదే మీ చికిత్స లేదా నిరోధించడం కాదు కానీ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మన ఆరోగ్యం అనేది నియంత్రించలేని విషయం కాదు మన ఆరోగ్యం మనం తీసుకునే అనేక చిన్న చిన్న అడుగుల పర్యవసానమే దయచేసి ఈ మహమ్మారి సమయంలో మీరు ఈ అడుగు వేయండి సాధ్యమైనంత వరకు మీరు దాని బారిన పడకుండా చూసుకోండి అలాగే మీరు మరెవరికీ దీన్ని అంటించకుండా చూసుకోండి నమస్కారం ధన్యవాదాలు ఈ సాధన చేయడానికి అవసరమైన నియమాలు సాష్టాంగ మరియు మకరాసనాలను కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి అంటే కనీసం ఎంత విరామం ఉండాలంటే భోజనం తర్వాత నాలుగు గంటలు పళ్ళు లేదా బిస్కెట్లు వంటి చిరుతిళ్ళ తర్వాత రెండున్నర గంటలు నీరు తప్ప కాఫీ టీ లాంటి మరే ఇతర పానీయాలైనా తాగిన తర్వాత ఒకటిన్నర గంటలు ఉండాలి మంచినీళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు అది షరతు కాదు గర్భిణీ స్త్రీలు సాష్టాంగ మరియు మకరాసనాలను చేయకూడదు కానీ వాళ్ళు సింహక్రియ చేయవచ్చు ప్రాచీన యోగ సాధనలు శరీరానికి మనస్సుకు ఇంకా శక్తికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయన్నది తెలిసిన విషయమే సద్గురు సింహక్రియ అనే ఎంతో సరళమైన ఇంకా శక్తివంతమైన యోగ సాధనను మనకు అందిస్తున్నారు ఇది మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంకా రోగ శక్తిని పెంచుతుంది సద్గురు మనకు సూచనలను ఇస్తారు మీరు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి దయచేసి రాబోయే పది నిమిషాలు ఈ ప్రక్రియకు పూర్తిగా కేటాయించండి దయచేసి వీడియోను చూస్తున్నప్పుడే సాధనను చేయకండి ముందుగా సూచనలను పూర్తిగా వినండి ఆ తరువాత సాధనను మీకుగా మీరు చేయండి ఇది ఒక తేలికైన ప్రక్రియ ఎటువంటి ప్రక్రియ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది ఇది శక్తివంతమైన ప్రక్రియ ఒకటేంటంటే ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఇంకా ఇది మీ రోగ శక్తిని పెంచుతుంది అన్నింటికి మించి ఒకవేళ మీరు దాన్ని ఇవాళ చేయగలిగి వచ్చే ఐదు రోజులు చేయగలిగి ఉన్నట్లుండి ఒకరోజు చేయలేకపోతే దాని అర్థం ఖచ్చితంగా మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు అది ఏదైనా కావచ్చు అది ఏదైనా సరే మీరు వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఉన్నట్టుండి ఇది మీరు చేయలేకపోతే కనుక చెక్ చేయించుకోండి దీన్ని ఎలా చేయాలంటే మీ నోటిని పూర్తిగా తెరిచి మీ నాలుక పూర్తిగా బయటకు పెట్టి మీరు మీ నోటి ద్వారా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఊపిరి తీసుకోండి మీ పొట్టను కుదుపకుండా శక్తివంతంగా శ్వాస తీసుకోవడం శ్వాస వదిలిపెట్టడం ఇలా ఇరవై సార్లు చేయాలి ఇది అయిన తర్వాత మీరు నాలుకను పైకి మడత పెట్టి నాలుకను ఎంత వెనక్కు పెట్టగలిగితే అంత చేతులను ఉపయోగించకుండా చేతులను ఉపయోగించడానికి ఇది సరైన సమయం కాదు మీ నాలుకను వెనక్కి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మడత పెట్టండి ఇలా మళ్ళీ నోరు తెరిచి ఉంచే గాఢంగా శ్వాస తీసుకోండి మళ్ళీ అదే విధంగా శక్తివంతంగా శ్వాస తీసుకోవడం శ్వాస వదిలేయడం చేయండి ఇలా చేస్తున్నప్పుడు శబ్దం రావాలి మీ గొంతును కొద్దిగా పట్టి ఉంచాలి మీ గొంతును కొద్దిగా పట్టి ఉంచాలి ఇలా శబ్దం రావాలి అది ముఖ్యం గొంతు గొంతు వద్ద పట్టి ఉంచి ఈ శబ్దం చేస్తూ పూర్తిగా శ్వాస తీసుకోవడం పూర్తిగా శ్వాస వదిలేయడం చేయండి ఎంత శక్తివంతంగా చేయగలరో అంతగా చేయండి పొట్టను కుదపకూడదు మీ నాలుకను వెనక్కు మడతపెట్టి మరో ఇరవై ఒక్కసార్లు చేయండి ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడంతా మీ కళ్ళు మూసే ఉంచాలి మీరు పూర్తిగా శ్వాస లోపలికి తీసుకుని శ్వాస పూర్తిగా లోపల ఉన్నప్పుడు మీరు ఒక నిమిషం పాటు అలా కూర్చోండి మీరు ఒక వయసు దాటినవారు లేదా మీరు శ్వాస అంత బాగా తీసుకోలేకపోతే కనుక కనీసం ముప్పై సెకండ్లు కూర్చోండి మీరు ఒక నిమిషం పాటు కూర్చోలేకపోతే కనీసం ముప్పై సెకండ్లు కూర్చోండి మీరు ఇది చేయలేని రోజున మీ శ్వాస కోసంలో ఏదో సమస్య ఉందని మీరు తెలుసుకోవాలి మీరు చెకప్కి వెళ్ళాలి ప్రస్తుతం మీరు కేవలం గమనించండి అంతే చేయకండి నేను చెబుతాను దాన్ని ఎలా చేయాలో ఎలా చేస్తున్నారంటే మీరు బాసిపేట వేసుకుని కూర్చోవాలి మీ శరీరం సహకరించిన మేరకు కూర్చోండి ఆ తర్వాత మీ రెండు అరచేతులు ఉపయోగించి ఇలా నెట్టండి మీ పక్కటెముకలు పొట్టభాగం పైకి వచ్చేలా నెట్టండి ఇలా చేసిన తర్వాత నాలుకను పూర్తిగా బయటపెట్టి ఇలా ఇరవై సార్లు చేయండి ఇలా ఇలా చేశాక కూడా ఇరవై ఒక్కసార్లు చేయండి ఆ తర్వాత నోటిని మూసి మీ నోటిని మూసి ఉంచి మీ గొంతు గుంట నుండి ఈ శబ్దం చేస్తూ శ్వాసను బయటకు వదిలేయండి కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోవాలనిపిస్తే ఆ పని చేయండి తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా చేయగల సింపుల్ ప్రాక్టీస్ ఇది మీ పొట్ట పూర్తిగా నిండుగా ఉండకూడదు మీకు కొద్దిగా ఆకలి ఉండాలి పూర్తిగా ఖాళీ కడుపు లేకపోయినా సరే కనీసం కొద్దిగా ఆకలిగా ఉండాలి ఇది ఒక సింపుల్ ప్రాక్టీస్ ముఖ్యంగా మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్ అయినా లేదా పోలీస్ అయినా లేదా మీరు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రజలకు ఏదో విధంగా సేవలు అందిస్తున్నవారైతే కనుక అలాంటి వారు దయచేసి ఇది చేయండి ఇది మీకు మేలు చేస్తుంది ఈ సాధన చేయడానికి అవసరమైన నియమాలు మీరు కొద్దిగా ఆకలిగా ఉండాలి ఉత్తమం ఏంటంటే మీరు భోజనం చేసిన తరువాతకి ప్రాక్టీస్కి మధ్య కనీసం రెండున్నర గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి ఆరు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా సరే ఈ సాధన చేయవచ్చు వారి శారీరక ఇంకా వైద్య పరిస్థితులు ఏవైనా సరే ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఇంకా డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా ఈ సాధన చేయవచ్చు కానీ వారు ఈ విధంగా శ్వాసను పన్నెండు సార్లు మాత్రమే తీసుకోవాలి ఇరవై ఒక్కసార్లు కాదు బ్రెయిన్ హ్యామరేజ్ లేదా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు కూడా ఈ సాధన చేయవచ్చు కానీ వారు శ్వాసను ఈ విధంగా పన్నెండు సార్లు మాత్రమే తీసుకోవాలి ఇరవై ఒక్కసార్లు కాదు మీరు సింహక్రియను రోజుకి మూడు సార్లు వరకు సాధన చేయవచ్చు సాధనకు సాధనకు మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి దయచేసి సూచనలు చెప్పిన విధంగా మాత్రమే సాధన చేయండి దానికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయకండి ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడం వంటివి చేయకండి బాసపేట వేసి కూర్చోండి మీ అరచేతులను కింద వైపుకు ఉండేలా మీ తొడల మీద మోకాళ్లకు దగ్గరగా పెట్టండి మీ రెండు చేతులను ఉపయోగించి మీ శరీరాన్ని పైకి నెట్టండి దీనివల్ల మీ పక్కటెముకలు పైకి వెళ్ళాలి దయచేసి కళ్ళు మూసుకోండి మీ నోటిని పెద్దగా తెరిచి మీ నాలుకను పూర్తిగా బయటకు చాచండి ఎంతో శక్తిమంతంగా లోపలకు బయటకు శ్వాస తీసుకోండి కానీ మీ పొట్టను కదల్చకూడదు పూర్తిగా శ్వాసను లోపలికి తీసుకుంటూ పూర్తిగా శ్వాసను బయటికి వదులుతూ మీ గొంతు గుంట నుండి ఇలా శబ్దం చేయండి ఇలా ఇరవై సార్లు చేయాలి ఒకవేళ మీ వయసు డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే పన్నెండు సార్లకు మించకుండా మాత్రమే చేయండి మీ నాలికను వెనక్కు మడండి మీకు చేతనైనంత వెనక్కు తొయ్యండి అంగట్లో వరకు నోరు తెరిచి విధంగా శ్వాస తీసుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంత బలంగా వీలైతే అంత బలంగా మీ గొంతు గుంట నుండి ఆ శబ్దం చేస్తూ ఇలా ఇరవై ఒక్కసార్లు చేయండి ఒకవేళ మీ వయసు డెబ్భై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇది పన్నెండు సార్లకు మించకుండా చేయండి నోటుని మూసి పూర్తిగా శ్వాస తీసుకోండి శ్వాసను పట్టి ఉంచండి ఊరికే అలా కూర్చోండి మీ శ్వాసను పూర్తిగా పట్టి ఉంచి ఒక నిమిషం పాటు ఉండండి లేదా కనీసం ముప్పై సెకండ్ల పాటు మీరు ఎంతసేపు శ్వాసను పట్టి ఉంచగలిగితే అంతసేపు ఉంచండి మీకు శ్వాసను విడిచిపెట్టాలి అని అనిపించినప్పుడు నోటిని మూసి ఉంచి మీ గొంతు గుంట నుండి ఇలాంటి శబ్దాన్ని చేస్తూ ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టండి మీరక్కడ మౌనంగా కాసేపు కూర్చోవచ్చు మీకు కళ్ళు తెరవాలి అనిపించినప్పుడు కళ్ళు తెరవండి you mm -hmm.